తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖరారైనట్లు మిత్రులు చెబుతున్నారు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 0.8% అంటే కనీసం 1% ఓట్లు కూడా రాలేదు. అయినా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు వైపు ఎందుకు మొగ్గుతుంది? ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ సహకారం, జగన్ పెట్టిన దొంగ కేసుల నుంచి ఉపశమనం, ఇవి తప్ప పొత్తుకి నాకైతే వేరే కారణాలు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ కనుక పొత్తుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉంటే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందని నా అభిప్రాయం. మోడీ నాయకత్వంలో భారతదేశం నియంతృత్వం వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. పుటిన్ అక్రమాలను రష్యా పౌరులు మొదట్లోనే ఎదుర్కొని ఉంటే ఈరోజు రష్యాలో ప్రజాస్వామ్యం ఉండేది. రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరాన్ పౌరులు ముల్లాల చేతిలో అధికారం పెట్టకుండా ప్రజాస్వామ్యం కొరకు పోరాడి ఉంటే ఈ రోజులు ప్రజలు స్వేచ్ఛగా బ్రతికేవారు. దురదృష్టవశాత్తు భారతదేశం కూడా రష్యా ఇరాన్ల లాగా నియంతృత్వ పాలన దిశగా దూసుకుపోతుంది. మోడీ కనుసన్నలలో పనిచేసే ఎన్నికల కమిషన్ 2021 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీని ఓడించడానికి పశ్చిమ బెంగాల్ ఒక్క రాష్ట్రంలోనే ఎన్నికలను 8 దశలలో పెట్టింది. కానీ కేరళ, తమిళనాడు, పాండిచేరులు అన్ని రాష్ట్రాలు కలిపి ఒక్క దఫాలో పూర్తి చేసింది. అలాగే 2019 ఆంధ్ర ఎన్నికల్లో జగన్కి పూర్తి సహకారం అందించింది ఎలక్షన్ కమిషన్. వారి పుణ్యమా అని ఎన్నికలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎక్కువ డబ్బు పంచింది. ఇది సరిపోదన్నట్లు మోడీ గారు కొత్త ఎలక్షన్ కమిషన్ బిల్లు తెచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కలిసి ఎలక్షన్ కమిషన్ను ఎంచుకోవాలన్న నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు మోడీ గారు. పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేసి మరీ కొత్త బిల్లును తెచ్చారు. దీని ప్రకారం ప్రధాని మోడీ, ఆయన కేబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు ఉన్న త్రిసభ్య కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంచుకుంటుంది. అయితే ఈ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నా లేనట్లే, ఇద్దరు సభ్యుల మెజారిటీ నిర్ణయమే చెల్లుతుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ పూర్తిగా మోడీ చేతిలోకి పోయినట్లే. అంటే మోడీ తను ఆడబోయే క్రికెట్ మ్యాచ్లో తనకి నచ్చిన ఎంపైర్ని నియమించుకుంటాడు. ఆ ఎంపైర్ విచ్చలవిడిగా మోడీకి కావాల్సిన ఎల్బీడబ్ల్యూలు ఇస్తాడు, నో బాల్స్ ఇస్తాడు, రన్అవుట్లు ఇస్తాడు. మోడీ తలుచుకుంటే ఏ మ్యాచ్ అయినా గెలుస్తాడు, వద్దనుకుంటే ఓడిపోతాడు. ఈ ఒక్క బిల్లుతో మోడీ ప్రజాస్వామ్యాన్ని మోకాళ్ల దగ్గర నరికేశాడు. మోడీ నిరంకుశ పాలనకు ఎలక్షన్ కమిషన్ ఒక్కటే ఉదాహరణ కాదు. సిబిఐ, ఈడీ, ఐటీలను తన గుప్పిట్లో పెట్టుకుని మోడీ ప్రతిపక్ష నాయకుల మీద స్వైర విహారం చేస్తున్నాడు. పాలకుల అరాచకాల నుంచి రక్షించాల్సిన న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా మోడీ అధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్య సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దావే బాబు కేసు ఉన్న జడ్జి బేలా త్రివేది గురించి ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం రాశారు. ఆమె పేరు ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఆమె బెంచి గురించి రాశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్నారని దావే ఏకంగా చంద్రచూడ్ గారిని టార్గెట్ చేశారు. ఉదాహరణకు చంద్రబాబు స్కిల్స్ కేసు సుప్రీంకోర్టు జడ్జి అభయ్ ఓకా గారి బెంచ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అప్పటికే స్కిల్స్ కేసులు వింటున్నారు. ఆ బెంచ్కే అన్ని స్కిల్స్ కేసులు వెళ్ళడం ఆనవాయితీ. ఆ బెంచ్కి బాబు గారి కేసు వెళ్తే ఇంటరిమ్ బెయిల్ వచ్చేది. కారణం, అప్పటికే ఆ కేసులో గంటి భాస్కర్ ప్రసాద్ బెయిల్ వచ్చింది కాబట్టి బాబుకి ఇయ్యక తప్పేది కాదు. కానీ బాబు కేసు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు అనిరుద్ధ్ బోస్ బేలా త్రివేదుల బెంచ్కి వెళ్ళింది. ఆ కేసు మీద ఈ రోజుకి ఆర్డర్ రాలేదు. కారణాలు మీ ఊహకు వదిలేస్తున్నాను. ఇంతేకాదు, ప్రజలచే ఎన్నుకోబడ్డ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని ఎటువంటి ఆధారాలు లేకుండా జైల్లో వేశాడు మోడీ. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ, ఈసీ, కోర్టులు తన కబంధ హస్తాల్లో బంధించి పెట్టుకున్నాడు మోడీ. ఈరోజు మనం పాక్షిక నియంతృత్వంలో బ్రతుకుతున్నామనేది నిర్వివాదాంశం. ప్రజలు మన రాజ్యాంగ వ్యవస్థల కొరకు పోరాడకపోతే మోడీ ఇంకొక పుటిన్ కావడం ఖాయం. రష్యాలాగా మనం కూడా పూర్తిగా నియంతృత్వ పాలనలోకి పోవడం ఖాయం. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా? అన్ని వ్యవస్థలను కైవసం చేసుకున్న మోడీతో స్నేహితం చేయక తప్పదా? భారతదేశం భవిష్యత్తు ఈరోజు మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారి చేతుల్లో ఉంది. ఈ పోరాటం నుంచి వెనక్కి తగ్గిన వాళ్ళు చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, డికే శివకుమార్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వంటి వారు పోరాటం చేశారు. వాళ్ల వాళ్ల రాష్ట్రాలలో ఎన్నికలు కూడా గెలిచారు. ఈ పోరాటంలో తెలుగు జాతి వెనక్కి తగ్గటానికి వీలు లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఢిల్లీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడటానికి. కేంద్రం మిథ్యా అని కేంద్రం ఉనికినే ప్రశ్నించిన వ్యక్తి ఎన్టీఆర్.
ఒకవేళ పొత్తు పెట్టుకున్నా అసలు బీజేపీని ఎట్లా నమ్మగలం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వినాశనానికి గత 10 సంవత్సరాలుగా కంకణం కట్టుకుని మరీ ప్రయత్నిస్తుంది భారతీయ జనతా పార్టీ. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ గెలిచిన తర్వాత జగన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది. అతని సిబిఐ కేసులని అటకెక్కించింది, అతని రాజకీయ ఎదుగుదలకు అన్ని విధాలా సహకరించింది, టీడీపీకి వెన్నుపోటు పొడిచింది. మిత్రపక్షమైన టీడీపీకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేసింది బీజేపీ? వైసీపీ ఓట్ బ్యాంక్, మైనారిటీలు, ఎస్సీలు, రెడ్లు వీళ్ళెప్పటికీ బీజేపీ వైపు మొగ్గరు. కానీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న టీడీపీని లేకుండా చేస్తే బీజేపీకి ఆంధ్రాలో స్థానం దొరుకుతుంది. ఆ దుర్బుద్ధితో తెలుగుదేశం పార్టీ నాశనానికి కంకణం కట్టుకుంది బీజేపీ. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను అడ్డుకుంది బీజేపీ. జగన్కి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించింది అదే పార్టీ. జగన్ని గెలిపించి అధికారంలో కూర్చోపెట్టింది బీజేపీ. కాంగ్రెస్, బీజేపీ కలిసి అన్యాయంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పార్లమెంట్ తలుపులు మూసి, టీవీ ప్రసారాలు ఆపి విభజించారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. కనీసం ఇస్తామన్న స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వరా? చట్ట ప్రకారం రావాల్సిన రైల్వే జోన్ ఇవ్వరా? ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్కి నిధులు ఎందుకు ఇవ్వరు? పోలవరాన్ని జగన్తో కలిసి అటకెక్కించారు, అమరావతిని చంపారు. ఇటువంటి తెలుగు జాతి ద్రోహులతో పొత్తు ఏ ముఖంతో పెట్టుకుంటారు? 2019లో జగన్ని ఎన్నుకున్న తర్వాత అతని అరాచకాలకు అండగా నిలబడ్డాడు మోడీ. నిర్మలా సీతారామన్ జగన్ మోడీకి కొడుకు లాంటి వాడు అన్నారు. తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని 100,000 ఎకరాల ప్రభుత్వ భూమిని తెగనమ్మిన కేసులను అటకెక్కించడంతో పాటు సొంత బాబాయ్ హత్య కేసులో జగన్ పాత్రను తొక్కుపెట్టింది మోడీ సిబిఐ. అవినాష్ రెడ్డిని తీసుకుని ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి జగన్ మోడీని కలిసిన వెంటనే సిబిఐ అధికారి రామ్ సింగ్ ను కేసు నుంచి తొలగించారు. అంతేకాదు, రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి అవసరమైనన్ని అప్పులను, నిబంధనలను అతిక్రమించి మరీ ఇచ్చింది కేంద్రం. అదానీ, అంబానీ, జిందల్, అమూల్ లాంటి గుజరాతీ సంస్థలకు రాష్ట్ర వనరుల మీద పూర్తి సహకారం, అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ చేసిన మేలు. చేసిన నేరాలకు జైలుకు పోకుండా జగన్ని, అవినాష్ని కాపాడటమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన మోడీతో ఏ ముఖంతో పొత్తు పెట్టుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆశయం టీడీపీ నిర్మూలన. టీడీపీ వినాశనం కోరుకునే బీజేపీతో పొత్తు ఎట్లా పెట్టుకుంటారు? సిబిఐ, ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ కోర్టులను తన కబంధ హస్తాలలో బంధించి మోడీ భారతదేశాన్ని నియంతృత్వం వైపు తీసుకుపోతుంటే టీడీపీ బీజేపీతో ఎట్లా చేతులు కలుపుతుంది? అన్యాయంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసి గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా కనీసం విభజన చట్టంలో ఉన్నవి కూడా ఇవ్వడానికి నిరాకరించే బీజేపీతో చేతులు ఎట్లా కలుపుతుంది టీడీపీ? ఒప్పుకుంటాను, ఎన్నికల కమిషన్ జగన్కి అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రజలు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారు. ప్రజాక్షేత్రంలో పోరాడదాం, జగన్ అరాచకాలను ఎండగడదాం. మమత, కేజ్రీవాల్, స్టాలిన్, డీకే, రేవంత్ల కన్నా రెట్టింపు ఉత్సాహంతో, పౌరుషంతో మోడీ జగన్లను ఎదుర్కొందాం. దేశానికి స్ఫూర్తిగా నిలుద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అవుదాం. విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం, కానీ బీజేపీ లాంటి వెన్నుపోటు పార్టీతో రాజీ రాజకీయాలు వద్దు. అపవిత్ర, అక్రమ పొత్తు అసలే వద్దు.